కానీ. సో ఇప్పుడైతే మేము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్, ఇది లారా బీచ్. సో ఇది పక్కనే ఉంటుంది, అంటాలియా సిటీకి పక్కనే ఉంటుంది. సో బీచ్ అయితే చాలా బాగుంది. సో ఈ బీచ్కి వచ్చాము ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి. ఫుల్ బ్లూ కలర్ వాటర్ బీచ్, అండ్ వాటర్ కూడా క్లియర్గా ఉన్నాయి, బురద బురద లేవు, మంచి నీట్గా ఉన్నాయి వాటర్. అండ్ ఇసుక బీచ్. సో ఇదంతా ఇసుక. సో ఇసుక బీచ్, సో సూపర్ ఉంది బీచ్. ఆ బీచ్ దూరంగా కొండలు, అది కొండలు కనబడుతున్నాయి కదా, అవన్నీ కొండలు, దూరంగా కొండలు. సో బీచ్ మాత్రం చాలా బాగుంది. దీన్ని లారా పాజీ అంటారు, లారా పాజీ బీచ్. సో అంటాలియా సిటీ పక్కనే ఉంటుంది ఇది కూడా. మా హోటల్కి అయితే జస్ట్ 4 మినిట్స్ బై వాకు. సో ఇటుకు వచ్చేసాం ఇప్పుడు పొద్దున్నే. ఇప్పుడు మరి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకొక 3 బీచ్లు అనుకున్నాము. సో ఇంకో 3 బీచ్లు అనుకున్నాం, 3 బీచ్ల దగ్గరికి వెళ్ళాలి. సముద్రం పక్కన ఆ అలలు సౌండ్ వింటే మాత్రం సూపర్ ఉంటుంది, ఏదో ఒక పీస్, ప్రశాంతంగా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్, సూపర్ అంటే సూపర్ ఉంది బీచ్ అయితే మాత్రం. ఎవరో ప్లాస్టిక్ వేసేసారు నీళ్ళలో, తీసేద్దాం దాన్ని. చేపలు పడుతున్నాడు బీచ్ పక్కన. ఇదేదో ఎర్రల కోసం అయితే ఏదేదో తీసుకొచ్చాడు, నత్తలాగా దాని నుంచి తీసే వేస్తున్నాడు. వాట్ ఈస్ దట్? సురునెస్. సురునెస్. సురునెస్, yes. చూనెట్స్ అంట, ఏదో నెత్తల్లా ఉన్నాయి. కలమార్. ఓ ఇది వచ్చి అమ్మి బాన, సారీ ఆక్టోపస్, జెల్లీ ఫిష్. కలమార్. కలమార్స్. ఏదో జెల్లీ ఫిష్, ఆక్టోపస్ లాగా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఇవన్నీ వేస్తారు అది సీ ఫుడ్ ఇవి గాలానికి. అది మాత్రం చాలా పెద్ద పెద్దవి పడతాయి దానికి. చుట్టేస్తున్నాడు దాని దారం. సో వేస్తున్నాడు. యు ఫిష్ మ్యాన్? ఐ లైక్ ఫిషింగ్. So what kind of fishes you catching here? Is salmon? Seabass. Seabass, okay. Seabass, okay. ఇది బీచ్ దగ్గర స్నానం చేసి, షవర్ కింద స్నానం చేసి చేయడానికి, ఎందుకంటే బీచ్ నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కదా. సో ఈ మంచినీళ్ళతో స్నానం చేస్తే క్లియర్ అయిపోతుంది అని చెప్పి బీచ్ పక్కన పెట్టారు ఇవి. ఇప్పుడైతే ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసి లగేజ్ అంతా ప్యాకప్ చేసినాం, ఈరోజే ఫ్లైటు. సో అంటాలియాలో ఫస్ట్ రోజు మేమేమేమి మిస్ అయినామో అవన్నీ తిరిగేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే ఒక లారా బీచ్కి వెళ్ళాము. సో అదైతే సూపర్ ఉండింది పొద్దున్నే. సో ఇప్పుడైతే 10 అయింది. ఇప్పుడు టుడే వాటర్ ఫాల్స్ లోయర్ పార్ట్ చూద్దామని వచ్చినాము. ఆ ఫస్ట్ రోజు మీకు చూపించాం కదా ఆ ఫాల్స్, ఆ ఫాల్ కాకున్నట్టుగా ఇంకోటి ఇవి పెద్దవి. సో పెద్ద ఫాల్స్. సో ఇప్పుడు చూడండి దీనికి ముందర అదంతా సముద్రము, సముద్రం దగ్గర నుంచి పడుతున్నాయి నీళ్ళు దూకుతుంటాయి. సో ఆ వాటర్ ఫాల్ చూపిద్దామని మన చూసింది చిన్నది. కజ్జరాలు చూడండి, ఎర్రగా అన్నీ మాగినాయి, ఎర్ర కజ్జరాలు చాలా పైకి ఉన్నాయి. పీపిందామంటే రాళ్ళగుళ్ళు విసిరుదామంటే ఇది 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 డుడేన్ వాటర్ ఫాల్స్ లోయర్ పార్ట్ ఇది. సో ఫస్ట్ రో చూపించానే అది అప్పర్ పార్ట్. సో అక్కడ నుంచి నీళ్ళే ఇక్కడ దిగుతున్నాయి, ఇక్కడ దిగి సముద్రంలో కలిసిపోతున్నాయి నీళ్ళు. సో భలే ఉంది అసలు, చూడండి సూపర్ అంటే సూపర్. చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు. పైన అంతా ఖర్జూర చెట్లు కాసినాయి, ఆడోకాడోటి ఆడోటి ఆడోటి. అండ్ సముద్రం నీళ్ళు అయితే చాలా బ్లూయిష్గా ఉన్నాయి, సో దాంట్లో కలిసిపోతున్నాయి నీళ్ళు. సో ఇది, సో ఇది చాలా బాగుంది సూపర్. అది దగ్గర నుంచి చూస్తాము, ఇది కొంచెం దూరం నుంచి. కిందికి వెళ్ళక లేదు, కిందికి వెళ్ళి చూడాలంటే మాత్రం మనం బోట్లు అంటాలే కార్ట్ అని బోట్లు తీసేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు మనకు వ్యూ అయితే మాత్రం. ఇలా వ్యూ సూపర్ ఉంది చూడండి, ఇది చాలా బాగుంది. సో అన్ని పిల్లి హౌస్లు చూడండి ఎంత బాగా పెట్టారు వీళ్ళు. పిల్లలు ఇక్కడ ఎక్కువ కదా పిల్లలు, అందుకు పిల్లలకి హౌస్లు ఇవి. అంటే ఆడ పార్కుల్లోనూ అంటే ఆడ పెట్టేశారు వాళ్ళ ఇంటికి, ఫుడ్ అన్నీ పెట్టేశారు. సో పిల్లలు కూడా రోడ్లో చూడు స్వైర విహారం చేస్తున్నాయి. అంబ్రెల్లా స్ట్రీట్కి వచ్చేసాము, ఇదే ఫుడ్ తినడానికి. సో ఇదే ఫుడ్, ఈ రెస్టారెంట్కి వచ్చాము బాంబే మసాలా రెస్టారెంట్. సో ఇది అంబ్రెల్లా స్ట్రీట్స్ ఉంది, భలే ఉంది నాకు చూడండి. ఇది కూర్చొని ఇప్పుడు ప్లేట్ వీటిని ఇస్తాడు. సో
అంబయ్య రెస్టారెంట్ కింద కూర్చొని తింటే ఫుడ్ ఉంటుంది నా సాయంత్రం సూపర్. వచ్చామండి ఇప్పుడు అంటాలియా అక్వేరియము. సో ఇది చాలా పెద్దదంట అక్వేరియము. సో ఇప్పుడు జూలో జంతువులు చూస్తుంటారు కానీ చేపలు ఎప్పుడు చూడలేదు. సో అక్వేరియంలోకి వెళ్ళి చేపలు చూద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ టైం సో అక్వేరియంకి వెళ్తున్నా. ఇది అక్వేరియము, ఇది రెప్టైల్ది. రెప్టైల్ అంటే సరీసృపాలు. సో ఈ పాములు, కప్పలు, బల్లులు అవి ఇవి ఉంటాయి. ఇదే చేపలు. ఇది చేసు అక్వేరియంకి అయితే 38 యూరోలు. అక్వేరియం ప్లస్ వైల్డ్ పార్క్ అంటే పాములు అవన్నీ చూడాలనుకుంటే 49 యూరోలు. సో మిగతా విష్ణు వరల్డ్ ఎక్సెస్ అన్నీ ఉన్నాయి. సో మేమైతే అక్వేరియం విత్ వైల్డ్ పార్క్ తీసుకున్నాము. 49 యూరోలతో పడింది. సో ఇది ప్రైజెస్ ఎంట్రీ టికెట్ లోపల. సో ఇక్కడే తీసుకోవచ్చు. సో కౌంటర్ ఉంది, కౌంటర్ దగ్గరే మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తాను అనుకుంటా. ఎల్లో అనుకుంటా అంటే ఇది. దీని ముఖం చూడు ఎంత ఘోరంగా ఉంది. ఇది దాని అనుకుంటా ఇక మూతి అంట. ఇది ఇల్లు తినింది బాగా అక్కడ నిండా. నా కడపంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం కొంచెం. దీని నోరు చూడు ఎంత పవర్ఫుల్గా ఉంది అసలు. ఓ నేను ఫస్ట్ టైం చూస్తాను ఈ పాములు నేను ఇంకా ఉంది ఇంత దగ్గర నుంచి. ఇంత పెద్దగా ఉంది అది. అబ్బా రామా పెద్దది అదే ముసలి పడుతుంది. చాలా పెద్ద తనక తింది అయితే ముసలి పడుతుంది. ఓకే ఈలు అంటే ఇవి కరెంట్ పడుతుంది అంటే కరెంట్ చేపలు అంటారు కదా ఇవే. సో ఇవి పట్టుకుంటే షాక్ పడుతుంది. ఇవి చాలా పవర్ఫుల్ చంపేస్తాయి ముసలిని వాటి వీటిని కూడా చంపేస్తాయి. అంత కరెంట్ జనరేట్ చేస్తాయి చూడండి. ఇవి ఈల్స్ ఎడారిలో ఉండేవి. ఇవి ఎడారిలో ఉండే లిజర్డ్స్ ఇవి పెద్ద పెద్ద పైన అంతా పెట్టుకొని ఫుల్గా తిని మూతి అంతా దౌడి కింద దాచిపెట్టుకుపోయింది ఫుడ్ అంతా అది కొద్దిలాగా. సో ఈ పీసెంట్స్ అంటే పీసెంట్ అంటే మన కోడి జాతికి నెమలి జాతికి సంబంధించింది కొంచెము. అంతగా ఎగరలేవు ఈ చేపలు. పెద్ద పెద్ద చేపలు. ఇప్పుడు చేపలకి వెళ్తాం అక్వేరియంకి వెళ్ళి అక్వేరియం చూపిస్తాను మీకు. చేపలు అయితే ఈ గ్లాసుల్లో నుంచి భలే కనబడుతున్నాయి అసలు. చేపలు చేపలు దండి పైన అంతా గ్లాస్. ఇది చూస్తున్నారా అంతా గ్లాస్ గ్లాస్. మా పైన కూడా చేపలు పోతున్నాయి. ఏంటంటే మా పైన నుంచి కూడా చేపలు తిరుగుతా ఉన్నాయి. ఇది గిటార్ షార్క్ అంట అంటే పెద్దగా ఉంది అసలు. ఇదైతే వస్తుంది వస్తుంది. ఇది దీని పక్కన చూడండి ఏమైనా చేపలు చిన్న అనిపిస్తాయి దాని ముందర. దాని దాని పళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయి. సో ఇదిగో ఇదే అక్వేరియం. సో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. పైన చేపలు, చుట్టూ చేపలు, అంటారు చేపలే. పెద్ద పెద్ద షార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఎంత పెద్ద షార్క్. చాలా పెద్ద షార్క్ ఇది. అది దాని పక్కన సౌందర్య ఇంతే ఉంటుంది. సౌందర్య దాని పక్కన చూడండి సౌందర్య డబ్బులు ఉంటుంది. ఎంత పెద్దది అది చాలా పెద్దది. పెద్ద చేప అసలు చాలా పెద్ద పెద్దది. సౌందర్యది షార్క్ అది చూడండి ఎంత పెద్ద పెద్ద. మై గాడ్ ఎంత పెద్దది. Thank you.
ఇప్పుడే అక్వేరియం నుంచి బయటకు వచ్చేసాం. సో అక్వేరియం అయితే సూపర్ అనిపించింది మాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. సుందర ఎట్లా? బాగుంది, చాలా బాగుంది. నాకైతే అసలు రాబుద్దే అవ్వట్లేదు. సో మేమైతే ఇక్కడ కూర్చొని సన్సెట్ చూస్తూ ఉన్నాము. ఎంత బాగుందండి సన్. కొన్యాల్టీ బీచ్ ఇది, కొన్యాల్టీ బీచ్. సో ఈ రోజుతో టర్కీ ట్రిప్ ముగిసింది. సో ఇప్పుడు మా ఫ్లైట్ ఉంది, సో వెళ్ళిపోతున్నాం. సో ఎలా ఎంజాయ్ చేసినావు సుందర? సూపర్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. మేమైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసినాము, బాగా కలిసిపోయినాము కూడా, బాగా తిరిగి తిరిగి తిరిగి. సో ఇది టర్కీ సిరీస్ ఫ్రెండ్స్. సో మీకైతే మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి టర్కీ గురించి. కంపల్సరీ నేనైతే హెల్ప్ చేస్తాను. సో నాకు మేమైతే అన్నీ తిరిగాము, ఒక్క పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తప్ప. నాకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ, అన్ని దాని గురించి ప్రైజెస్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్గా నేను ఈ వీడియోలో కంక్లూజన్ ఏమి ఇద్దాం అనుకుంటానంటే, మీకు మీరు ఇస్తాంబుల్ లో ఎక్కువ డేస్ స్పెండ్ చేద్దండి, అక్కడ టైం వేస్ట్. ఎందుకంటే అక్కడ ఏం లేదు, ఒక మాస్కులు తప్ప. అండ్ గ్రాండ్ బజార్లో అక్కడ అన్నీ పెద్ద క్వాలిటీ బట్టలేం కాదు. సో అక్కడేం పెద్ద షాపింగ్ చేయాల్సిన ఏం లేవు. అండ్ మీరు ఒకవేళ గ్రాండ్ బజార్లో షాపింగ్ చేయాలనుకున్నా చెయ్యండి, తప్పులేదు, కానీ బర్గెన్ బాగా చేయండి. సో ఇది ఒక పాయింట్. అండ్ పక్క విజిట్ చేయాల్సిన ప్లేస్లో కప్పడోసియా ఒకటి. సో అక్కడ కాబట్టి 2 డేస్ కంటే స్పెండ్ చేయండి. సో చాలా మంచిది, లేదనుకుంటే ఒకడే ఎనఫ్ అనుకున్నా, ఒకడే అయినా మోర్ దెన్ ఎనఫ్. సో మీ ఇష్టం, అది అప్ టు యూ. అండ్ ఆంటాలియా, ఆంటాలియా కూడా 2 డేస్ ఉండొచ్చు. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆంటాలియా చూడాల్సిన ప్లేసెస్. లేదు మా టైం లేదంటే ఒకరోజైనా ఉండొచ్చు. సో మీరు, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ముఖ్యంగా మీరు ఇస్తాంబుల్ పోయినా పోకపోయినా పర్లేదు, కానీ ఆంటాలియా, కప్పడోసియా, పముక్కులే. సో ఈ 3 ప్లేసులు అయితే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువే, అన్ని ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గా వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ ఆఫ్ సీజన్కి వస్తే కొంచెం తక్కువ రేట్లో హోటల్స్ వస్తాయి, ఫ్లైట్ టికెట్లు అన్నీ తక్కువ రేట్లో ఉంటుంది. ఆఫ్ సీజన్ అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ అండ్ నవంబర్ ఫస్ట్ వీక్ వస్తే ఆఫ్ సీజన్ అంటారు. సో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, వర్షం ఏం పడిండదు. సో నవంబర్ 2nd వీక్ 3rd వీక్ నుంచి ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది. సో అన్నీ మూసేస్తారు, హాట్ ఎయిర్ బెలూన్స్ అవన్నీ మూసేస్తారు. సో మీరైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అన్ని డిసప్పాయింటెడే, మీకు ఏవి ఉండవు. సో ముందుగానే ప్లాన్ చేసుకోండి, కరెక్ట్గా రండి. ఇక్కడ టర్కీలో ఫేమస్, సో చాలా బాగుంటుంది బక్లావా. సో బక్లావా అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి, స్వీటు చాలా బాగుంటుంది బక్లావా. సో బై బై ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం, ఆంటాలియా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. సో ఇదే ఆంటాలియా ఎయిర్పోర్టు. మాకు యూకే నుంచి ఆంటాలియాకి చీప్గా పడింది ఫ్లైట్ టికెట్స్, అందుకు మేము ఇక్కడికి వచ్చాము. సో ఈ వీడియోతో టర్కీ సిరీస్ అయిపోయింది. బై బై, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీకు నా వీడియోలు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియో లాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.